what would you suggest to people? Mm. What is the observation you have about people, most people, that they don't understand love in option system, so that I can clear my question. ఒకటి వాళ్ళకి ప్రేమ అంటే అర్థం కాకుండా పడుతున్నారు, తెలియని ఒక అడవిలోకి అడుగు పెడుతున్నారు ఆప్షన్ బి. ఆప్షన్ సి దానికి ఎక్కడ కట్ చేయాలో తెలియక దాని ప్రేమలో ఉండే బానిసత్వానికి లోనైపోయి అందులో కొట్టుకుపోయి జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు. ఈ మూడిట్లో ఆర్ నన్ ఆఫ్ ది అబౌవ్. మూడు మూడు కాదు, ప్రేమ అనేది మేఘాల్లో తేలిపోవడం లాంటిది. సో తేలుతున్నంత వరకు బాగుంటుంది, తేడా వచ్చినప్పుడు కింద పడతారు, కింద పడి నడ్డి ఇరుగుతుంది, లేకపోతే పోవటం వన్ ఆఫ్ ద టూ యూనో. సో ఐఎమ్ సెయింగ్ బట్ ఇట్ ఈస్ వర్త్ టు డై యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఫర్ దట్ టైమ్. సో అప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే కొంచెం తేలి కొంచెం మెల్లగా ల్యాండింగ్ చేయడానికి ట్రై చేయొచ్చు. మీరు మెగాలు ఎక్కుతారు, కానీ పక్కనే ఒక విమానం స్టాండ్ బై పెట్టుకుంటారు, అంతేనా? అది జస్ట్ ఇన్ పారాషూట్ విమానం కాదు, పారాషూట్ పెట్టుకుంటా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు లవ్ అనే ఎమోషన్ మీకు మెగాలో తేల్చి ఉంచుతుంది, ఆ డ్రగ్ హై కిందగా మత్తు దిగుతున్నప్పుడు మీరు పారాషూట్ ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకుని అప్పుడు సేఫ్ ల్యాండింగ్. సేఫ్ ల్యాండింగ్. బట్ అంత కావ్యాలు రాస్తారు కదా వర్మ గారు, మీరేమో అలాగా తుస్సని తీసిపడేశారు దాన్ని. ఇప్పుడు కావ్యాలు ఐ రియలీ డోంట్, అంటే ఇప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ ఆ డిస్క్రిప్షన్, ఆ మేఘాల్లో తేలిపే ఒక ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రైబ్ చేయడానికి యూ నీడ్ వర్డ్స్, యూ నీడ్ నైస్ ప్యాకేజింగ్, యూ నీడ్ పాటలు ఇవన్నీ చేసి రకరకాల ఆర్ట్స్ మ్యూజిక్ ఇలాంటివన్నీ వాడి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి యూ ట్రైంగ్ టు సెల్ దట్ ఎమోషన్. సో అండ్ సెల్లింగ్ దట్ ఎమోషన్ ప్రైమరీలీ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మాయికి చెప్పడం నుంచి వచ్చింది. అవును. సో దట్ ఆల్సో కమ్స్ ఇన్ ద సేమ్ థింగ్. వాట్ ఐ సెడ్, యూఆర్ మోర్ ఇన్ లవ్ విత్ ద వర్డ్స్ యూ రైట్ దెన్ యాక్చువల్లీ ద గర్ల్ ఇన్స్పైర్ ద వర్డ్స్. ఇప్పుడు నా కజిన్ ఒకడు మాట్లాడితే కవితలు రాస్తూ ఉంటాడు అమ్మాయిలకి, బట్ హీఈస్ మోర్ ఇన్ లవ్ విత్ ద కవిత దెన్ ద గర్ల్. ఓ, ఎందుకంటే అది మీ మళ్ళీ మీ సెల్ఫ్ ప్రైజ్ అది అక్కడ. సో ఇట్ ఈస్ అల్టిమేట్లీ యువర్ ఓన్ రిలేషన్షిప్ విత్ యువర్ ఓన్ ఎమోషన్స్. యువర్ ఓన్ ఎమోషన్. మీరు ఎప్పుడైనా రాసారా లవ్ లెటర్ కవిత్వం? నేను చాలా రాశాను. కవితను రాసారా? ఒక కవిత మా అలాంటి యూజువల్ అడ్రస్ ఎప్పుడు, ఎందుకంటే ఐ ఆల్సో వాంట్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద గర్ల్. సో అందుకని నా స్టైల్లో రాస్తాను. కానీ మీ నా ఇష్టం పుస్తకంలో నేను చదివాను, మీరు అమ్మాయిని పడేయడానికి బాగా ఫిలాసఫీ. కరెక్ట్. సో ఆ తర్వాత నాకు ఇప్పుడు వస్తుంది డౌట్, మీరు మొత్తం సిరీస్ ఆఫ్ రామో ఇజామ్ అమ్మాయిలు పడేయడానికి చేస్తున్నారని చెప్పండి. మిమ్మల్ని పడడం చేస్తున్నా. ఓ సరే. సో వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ యు డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ అదర్ దాన్ సంథింగ్ దట్ ఈస్ ప్యూర్లీ ఎక్స్ప్లిసిట్లీ ఈ హైలో వచ్చి వెళ్ళిపోయేది? యు డోంట్ గివ్ స్కోప్. ఒక మ్యాన్ అండ్ ఉమెన్ కెన్ నెవర్ బీ ఫ్రెండ్స్ అంటారు అయితే మీరు? ఐ డోంట్ సీ పాయింట్ అంటే అప్పుడు ఒకవేళ అలా జరిగితే కనుక వెదర్ ద ఉమెన్ ఇస్ ఎ మ్యాన్ ఆర్ నాట్ డజ్ మేక్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు మ్యాన్ ఉమెన్ అని మీరు చేసినప్పుడు జెండర్ ఆస్పెక్ట్ అనేది ఖచ్చితంగా రావాలి. అవును. యా, జెండర్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు దట్ ఈస్ వేర్ వీఆర్ క్రాసింగ్ ద థ్రెషోల్డ్. మళ్ళీ తిప్పి యూఆర్ కమింగ్ బ్యాక్ టు సెక్షువాలిటీ. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. హౌ కెన్ ఇట్ నాట్ బి అ పార్ట్? But that can't be the entirety of maybe it's not, but I think it's a very important part. That's what I'm trying to say. 70 ఏళ్ళ వచ్చాక 80 ఏళ్ళ వచ్చాక కంపానియన్స్ చాలా మంది ఉంటారు. అది కంపానియన్స్ డిఫరెంట్. నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నాను. యూ హ్యావ్ టు కంపార్ట్మెంటలైజ్ ఆల్ ది థింగ్స్. టెండర్నెస్, కేరింగ్, కన్సర్ను, ఫ్రెండ్షిప్, కంపానియన్షిప్ అండ్ మ్యాన్ ఉమెన్ లవ్ ది వే వీఆర్ డిఫైనింగ్ ఆర్ డిఫరెంట్. బట్ ఈ కాంటెక్స్ట్లో వాడతారు అక్కడ. I love my friends and that doesn't mean that love is means the same as this. I love my children, I love my parents. ee loves anni kuda they are working on a completely separate thing other than that. Ippudu aaradhana annedi also ekkadi nunchi vastundi ade. Ippudu nenu I used to be a huge worshipper of a certain actress nen college lo unnapudu. Nen kaakunda na friend ingoru undevadu aadaithe asalu tana photo pettukoni roju pooja chesadu. But that is not that he is thinking her as a god. Why to express his love is running out of ideas. Em cheyali ramu ki ishtam ani cheppesi aadiki ishtam andaru ishtalu naaku ishtam aithe naaku enta ishtam ante. So he wants to make an you know oka demonstration daniki. So adu Jayasudha gar photo vetti akada used to keep talking to that photograph roju poolu techu decent road inchi vijayawada
పూలు తెచ్చి బస్సులో నలిగిపోతే వచ్చి జయసుధ గారు ఫోటోకి అపాలజీ చెప్పాడు. సో ఐఎమ్ సెయింగ్ దట్ ఈస్ బార్డరింగ్ ఆన్ వాట్ యూ థింక్ ఈ జయసుధ పెట్టడం అని అన్న అనివరు అని. కానీ పాయింట్ ఏంటి, హీఈస్ యాక్చువల్లీ ఇన్ లవ్ విత్ జయసుధ, వెదర్ హీ నోస్ హర్ ఎస్ అ పర్సన్ ఆర్ నాట్ ఈస్ ఇమ్మెటీరియల్, బట్ ఈస్ నాట్ కాలింగ్ ఇట్ దట్. But I mean, see, okay. I don't think you ever sexually thought about it. Exactly. I'm super sure about that. Yeah. Kani, the fact that she is a woman is making that. I don't think he will do the same with some NT Ramaro. He might be a big fan of NTR, but he won't be in this space. But a shared maripothin woman anagani. Yeah. 100%. So he used to feel jealous of the heroes. He used to feel anything tanaku nachinda em chesina kuda he used to feel very upset about it. And adi positive. You imagined an image of Jayasudha and you have possessed her in your mind. So anything which she does is out of control, you will get upset. Meer eppudaina preminchina ammayilato insecure feel ayara? No. Vallu ellipotharu inkoka boyfriend undi lekapothe mimmalu kaadu antaru. Never, never. Eppudu? Never. Never. Adedo saamyam undi, saamyam kaadu, it's a endukante asa nenu possessing anedi nenu believe cheyanu, that is the main reason. But if you love something, yeah. even then because nenu I love to be in love. But this is what I keep on saying. But the moment I want to possess that person, that it changes in its nature. అది ఇప్పుడు అర్థమైంది లేదు కదా? అప్పుడు ఉంది. మీరు ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తారు? ఇంకోటి ఏంటంటే మేబీ ఇన్ ద ఇంకొక సాక్రిఫైషియల్ ఆస్పెక్ట్. అప్పర్ లిమిట్ ఆఫ్ లవ్ ఏంటి? సాక్రిఫైస్. వాట్ ఈస్ సాక్రిఫైస్? ఇట్స్ నథింగ్ బట్ ఇఫ్ షీ డజంట్ లైక్ మీ, షీ లైక్స్ సంబడి ఎల్స్, ఇఫ్ ఐ లవ్ హర్ అండ్ ఐ వాంట్ హర్ టు బి హ్యాపీ. So if she's more happy with someone else, I should be even more happy for her. Adi logical. Adi sacrifice adi. So love lo sacrifice kuda untundi. Untundi. Actually love lo undali, sacrifice undali. Because your whole thing to possess her is different from doing your best to make her more happy. Nakanna andugadu, nakanna dabbulu unnadu, nakanna edo unnadu. Vaade ammayiki dorakalani preminchina vaade nijamaina premikudu. So Sridev gar situation chusi meeru happy feel avutunnaru aithe. Sridev garini meeru preminchaaru. బట్ మాట వస్తే బానీ కపూర్ పట్టుకుని తిడతారు. ఇప్పుడు శ్రీదేవ్ గారిని ప్రేమించి అది దానికి చాలా రకరకాలు ఇవి ఉన్నాయి ఆస్పెక్ట్స్, అది తర్వాత మాట్లాడదాం ఈ టాపిక్లో కాదు అది. కానీ పాయింట్ ఈవెన్ ఇన్ ఎగ్జాంపుల్ ఐ నెవర్ ఎవర్ వాంట్ టు పొజెస్ ఎనీబడి, నెవర్ నెవర్ అండ్ ఐమ్ నెవర్ ఎవర్ జెలస్ ఆఫ్ ఎనీబడి ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ బికాస్ ఇఫ్ ఐ రియల్లీ లవ్ దట్ పర్సన్ ఐ వాంట్ దట్ పర్సన్ టు హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ వాట్ షీ వాంట్స్ ఇన్ లైఫ్ అండ్ యాజ్ లాంగ్ అస్ షీఈస్ హ్యాపీ I won't feel happy. అలా లోక కళ్యాణం కోసం ప్రేమించుకోవాలంటే అది ప్రేమ స్థితిలో మనం ఉండడం. కానీ దట్ ఈస్ ది ట్రూ లవ్ అంట. సో ఆ స్థితికి మీరు చేరుకున్నారు 100%. ఈవెన్ ఇన్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే అందుకే ఆ స్థితికి చేరుకున్న అమ్మాయిలు ఉండుండరు బహుశా, అందుకే మీకు దొరకలేదు ఎవరు అమ్మాయిలు. సో ఓవరాల్గా మీరు వెన్ యూ రికగ్నైజ్ యూ ఫాల్ ఇన్ లవ్, డూ యూ ఎక్స్ప్లిసిట్లీ టెల్ ద గర్ల్ దట్ యా ఐ డు, yes ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు అని చెప్తారా? యా 100%. ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ యూ సేయింగ్ దట్. ఎందుకంటే మీరు ఇంత లాజికల్ అండ్ రాషనల్గా కనిపిస్తారు కాబట్టి. అవును. సో ఇట్స్ వెరీ హార్డ్ టు సీ యూ ఎక్స్ప్రెసింగ్ అన్ ఎమోషన్ ఆఫ్ ఎనీ సార్ట్ టువర్డ్స్ ఎనీబడి. ఐ డూ దట్ ఆల్ ద టైమ్. సో మీ ఓన్ లైఫ్ నుంచి వాట్ హ్యావ్ యూ లెర్న్ట్ అబౌట్ లవ్ అదర్ దెన్ వాట్ యూ హ్యావ్ జస్ట్ సెడ్? ఐ పర్సనలీ థింక్ ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ ఫర్ యూ టు రియలైజ్. ఒకటి దట్ ఇట్ ఈస్ ఒక సినిమా వచ్చింది, ఇట్స్ వెరీ 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 గుడ్ ఫిల్మ్, బెటర్ మూన్ అండ్ రోమన్ పొలాన్స్కీ ఫిల్మ్. ఇటు దిస్ గై సీ ఒక అమ్మాయిని చూసి హీ ఫాల్స్ ఇన్ లవ్. ఇంకా అమ్మాయి ఎక్కడో బస్సులోనే ఎక్కడో చూస్తాడు సంథింగ్, ఇంకా సిటీలో ఎత్తుకుతూ ఉంటాడు అమ్మాయి కోసం. ఏంటి ఇంక ఆల్మోస్ట్ ఆడు చెరేస్ ఎక్కి ఎక్కడో ఈ సిటీలో ఉంది అమ్మాయి, ఆ సిటీ మొత్తం అందంగా కనిపిస్తూ ఉంటుంది వాడికి జస్ట్ బికాజ్ హీ నోస్. అది ఐ కెన్ ఐడెంటిఫై విత్ దట్ ఎమోషన్. అది నాకు అనిపించింది అది ఫస్ట్ టైం నేను లవ్లో పడినప్పుడు. ఇదై ఫైనల్గా ఈ మేనేజెస్ టు మీటర్ ఆ అమ్మాయిని కలిసి అమ్మాయితో మాట్లాడి చేసి తర్వాత ఆ అమ్మాయిని కూడా ఈ చెప్పిన మాటలకి ఆ అమ్మాయి కూడా మనసు మారి వీడితో లవ్లో పడుతుంది. వీడితో లవ్లో పడి విపరీతంగా ప్రేమించడం, వీడు అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తాడో దానికి 10 రెట్లు అమ్మాయి ప్రేమించి మొదలెడుతుంది. ఏం చెప్తే చేసేసి ఈయన ఆరాధించి మొదలెడితే అప్పుడు ఈ స్టార్ట్స్ ఫీలింగ్ ఒక ఆల్మోస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఎవర్షన్ టు దట్ గర్ల్. అది సైకలాజికల్ ఎక్స్ట్రాడినరీ స్టడీ రోమన్ పొలాన్స్కీ చేసిన. అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మిమ్మల్ని మించి మీకున్న వాల్యూని మించి ఎప్పుడైతే ఒకళ్ళు ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారో యూ విల్ స్టార్ట్ డెవలపింగ్ ఏ రిసెంట్మెంట్ టువర్డ్స్ దట్ పర్సన్. ఆడ అక్కడి నుంచి ఒక స్టేజ్లో వచ్చిన తర్వాత ఏంటి నేను చేసిన తప్పు ఎందుకు నాతో ఉండట్లేదు, ఏంటి నాతో ప్రాబ్లమ్ అని అమ్మాయి అడుగుతుందండి. అంటే యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ మై ప్రాబ్లమ్ అంటాడు. ఎగ్జిస్టెన్స్ అంటే దట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ వాట్ కెన్ గో రాంగ్ ఇన్ ఎ రిలేషన్షిప్.
కానీ ఆ సినిమాలో ఏంటంటే ద ఫ్యాక్ట్ స్టార్టింగ్లో అసలు అమ్మాయి ఉంటే నాకు లైఫ్ అక్కర్లేదు, అమ్మాయిని ఒకసారి నేను ముద్దు పెట్టుకుంటే నేను చచ్చిపోతాను, అమ్మాయిని అసలు నా వంక చూస్తేనే ఇదైపోతుంది, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాడు. అసలు అమ్మాయి ఎగ్జిస్టెన్సే అడిగి ప్రాబ్లం, ఏమీ అవ్వదు, అమ్మాయి ఏమి చేయలే, ఏమీ అవ్వలేదు, కేవలం ఇట్ ద ఫెమిలారిటీ ఆఫ్ కాంటెంప్ట్ రీచ్డ్ ఇట్స్ అప్పర్ లిమిట్. సో అది బికాస్ ఎప్పుడైతే వీడి ఇమాజినేషన్ దాటేసి ఆ అమ్మాయి ప్రేమ అనేది ఇట్ కేమ్ అండ్ ఇన్వైటెడ్ ఇన్ టు హిస్ స్పేస్ విచ్ హీ డిడ్ంట్ వాంట్ టు టేక్ ఇట్, యూనో. అది డిగ్రీస్లో చాలా రిలేషన్షిప్స్లో అవుతుంది. సో ఇట్స్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ ఒకలా చూస్తే. ఎప్పుడైతే వాట్ యు సెడ్ వాజ్ వెరీ ప్రొఫౌండ్, ఇఫ్ యూ గివ్ సంబడి లాట్ మోర్ దెన్ దే ఆర్, ఇట్ పుట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. Correct. That in one way is the highest form of disrespect because you are not accepting the person for who they are. Yeah, correct. But you are projecting your own correct impression on them, yeah, which we don't realize. Correct. So given so, Bruno, because of my seniority and being there for such a long time, kontamandi they suddenly try to touch my feet. I get a revolting reaction to that. And I say this asnan chuste enduku vestunnadante he is doing something which I do not believe I am in that position or whatever. So he is thinking wrongly about what I am. He is putting me on a pedestal much more higher than what I think I deserve, what I am or whatever I am. So anybody overdoes anything in spite of it being positive. Worship anedi, love anedi, everything is actually you are giving yourself to that person. So dantlo fundamentally aalochiste meeku enduku problem undara? Kaani problem enduku vastundante it is just making you feel false, making you feel icky about it. Adi me reciprocate cheyaleru kabatti it brings in that reciprocate cheyalekapodo inkoti aa pedestal simhasana ekku kuchali chachinattu. Yeah, correct. Correct. Ipudu nannu chaala mandi naaku ramuk mind dobbindi adi edo maatladta untadu estrochinattu idi adi ani antaru nannu. I prefer that than being respected. Endukante eppudu eppudaithe ippudu Shankaravarnam teesi Vishwanath gar shalva gapparo they finished him. ఎందుకు ఇప్పుడు ఆయనకి ఎప్పుడైనా కాళ్ళు మొక్కి చూసి అలాంటి సినిమాలే తీయాలి, అలాంటి సినిమాలు తీయాలి, ఇంకే ఆయన ఈ కాంట్ డూ ఎనీథింగ్ విశ్వనాథ్ కళా తపస్సు విశ్వనాథ్ గారు అని అన్ని కళాఖండాలే. ఇప్పుడు గబుకు నాకు తొందరగా రామ్ గోపాల్ వర్మ గారు వస్తున్నారండి, నమస్కారం అండి, సాల్వా కాకపోతే నేను చేసే పనులు నేను చేయలేను. అందుకని ఆయన రాదర్ బీ కాల్డ్ ఆడికి మైండ్ దొబ్బింది ఆడు పెచ్చగా మాట్లాడతాడు అనేది సేఫర్. ఎక్కువ పని చేసే వాళ్ళు దే వుడ్ బీ హ్యావింగ్ మోర్ సెక్షువల్ లవ్, పని లేని వాళ్ళు రియల్ లవ్లో ఉంటారు.